हाई फ्रेंड्स, वेलकम टू ज्योतिष किचन। इवाल मैं रेसीपी वे सेमिया पायसम दाने कोसम कप शुगर ఒక కప్పు సేమియా అలాగే ఒక కప్పు నానబెట్టుకున్న సగ్గు బియ్యం తీసుకున్నాను। ఈ సగ్గు బియ్యం నేను 1 అవర్ నానబెట్టుకున్నాను। హాఫ్ కప్పు నానాక 1 కప్పు అయ్యిందండి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ పాలు అలాగే 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను। ఈ లోపు ఇంకో pan తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను। దీంట్లో జీనిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం। ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసేసుకొని అదే pan లో సేమియా వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకుందాం। వేయించుకున్న సేమియాని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు పాలు బాయిల్ అయిన తర్వాత దీంట్లో సేమియాని వేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం। మనకి పాలు అనేది పొంగే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకనే ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇందులోనే ఇప్పుడు సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకుందాం। ఇది ఒక 4-5 మినిట్స్ ఉంటే మనకి సేమియా అలాగే సగ్గు బియ్యం ఉడికిపోతుందండి। ఒకసారి 5 మినిట్స్ తర్వాత ఇలా ముట్టుకొని చూసి మెత్తగా ఉంటే మనకి ఉడికిపోయినట్టే। ఇప్పుడు దీంట్లో షుగర్ ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి। షుగర్ కరిగిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నారంటే మనకి సేమియా సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోయినట్టేనండి। అంతే అండి, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి। అలాగే మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నా నోటిఫికేషన్స్ కోసం కిందన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి।